హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్పోర్ట్స్ అండ్ ఆస్ట్రేలియాలో జరిగే T20 వరల్డ్ కప్ కోసం అన్ని టీమ్స్ రెడీ అయ్యాయి. మరి మన టీమిండియా స్క్వాడ్ ఎలా ఉంది? ఈసారి మన టీం బలాలేంటి, బలహీనతలేంటి, అలాగే టీమిండియా బెస్ట్ ఫైనల్ 11 ఎలా ఉంటే బెటర్ అన్న విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. మొదటగా టీమిండియా స్క్వాడ్ని ఒకసారి చూద్దాం. కొందరు మెయిన్ ప్లేయర్స్ ఇంజురీస్తో తప్పుకున్నాక ఫైనల్గా మన టీమిండియా 15 మెంబర్ స్క్వాడ్ ఇలా ఉంది. బ్యాటింగ్ కోటాలో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా దినేష్ కార్తీక్ అండ్ రిషబ్ పంత్ ఉన్నారు. ఇక ఆల్రౌండర్స్ లిస్టులు చూస్తే హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్ ఉన్నారు. బౌలింగ్ విభాగంలో చూసుకుంటే యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ ఉన్నారు. ఈ T20 వరల్డ్ కప్ కోసం మన టీమిండియా స్క్వాడ్ 15 మెంబర్ స్క్వాడ్ చూసాం కదా, మరి టీమిండియా బలాలు బలహీనతల గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ముందుగా టీం బలాలు ఏంటో చూద్దాం. బ్యాటింగ్లో మన మెయిన్ స్ట్రెంగ్త్ అంటే సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ అండ్ కింగ్ కోహ్లీ మంచి టచ్లో ఉండటం. చాలా కాలం తర్వాత కోహ్లీ 71st సెంచరీ చేసి ఫామ్లోకి రావడం మనకి కలిసి వచ్చే విషయం. ఇక అన్నిటికంటే ప్రత్యర్థులను వణికించే విషయం ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ ఫామ్. అసలు లాస్ట్ 1 ఇయర్ నుండి ఆకాశమే హద్దు అన్నట్టుగా స్కై దూసుకుపోతున్నాడు. టీమిండియా అంటే ఇప్పుడు స్కైని చూసే భయపడే సిచ్యుయేషన్. మరి సూర్యకుమార్ యాదవ్ ఇదే ఫామ్ని కనుక వరల్డ్ కప్లో కొనసాగిస్తే టీమిండియా బ్యాటింగ్కి తిరుగుండదు. నెక్స్ట్ బెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. గుజరాత్ ఐపీఎల్ టీమ్కి కెప్టెన్ అయినప్పటి నుండి హార్దిక్ పాండ్యా ఫామ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో పాండ్యా కూడా టీమిండియాకి అతిపెద్ద బలం. అలాగే దినేష్ కార్తిక్ కూడా మంచి టచ్లో ఉండటం మనకి ప్లస్ పాయింట్. ఇక బౌలింగ్లో హర్షదీప్ సింగ్ అండ్ భువనేశ్వర్ కుమార్ల ఫామ్ టీమిండియాకి కలిసి వచ్చే విషయం. భూమి పవర్ ప్లేలో హర్షదీప్ సింగ్ డెత్ ఓవర్స్లో రన్ ఇస్తుండడం టీమిండియాకి ప్లస్ పాయింట్స్. మరి బలహీనతల గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అసలు బుమ్రా, జడేజా, దీపక్ చాహర్లు గాయాలతో టోర్నీకి దూరం అవడం టీమిండియాకి అతిపెద్ద లాస్ అని చెప్పొచ్చు. ఈ ముగ్గురు లేకపోవడం వల్ల టీమిండియా బౌలింగ్ విభాగం చాలా వీక్గా కనిపిస్తుంది. ప్రత్యర్థులు మన బౌలర్స్ లిస్ట్ చూసి వామ్మో అని భయపడేలా ఒక్క ప్లేయర్ కూడా లేడు కరెంట్ స్క్వాడ్లో. ఇక బ్యాటింగ్లో రిషబ్ పంత్ ఫామ్ కొంచెం సమస్యగా మారింది. అలాగే జడేజా లేకపోవడంతో ఆల్రౌండ్ బాధ్యతలు మొత్తం హార్దిక్ పాండేనే మోయాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. T20లలో టీమిండియాకి మోస్ట్ సక్సెస్ఫుల్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కూడా బెస్ట్ ఫామ్లో ఏం లేడు. సో మరి టోర్నీలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి. మొత్తానికి టీమిండియా బ్యాటింగ్లో కంటే బౌలింగ్లో చాలా వీక్గా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ బలాలు బలహీనతల మధ్య అందుబాటులో ఉన్న స్క్వాడ్ నుండి ఈ టోర్నీకి బెస్ట్ ఫైనల్ 11 టీం ఎలా ఉంటే బెటర్ అన్నది చూద్దాం. ఓపెనర్స్గా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, థర్డ్ ప్లేస్లో విరాట్ కోహ్లీ, ఫోర్త్ ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్, ఫిఫ్త్ ప్లేయర్గా హార్దిక్ పాండ్యా, సిక్స్త్ ప్లేస్లో దినేష్ కార్తిక్, సెవెంత్ ప్లేయర్గా అక్షర్ పటేల్, ఎయిత్ ప్లేయర్గా ఆర్ అశ్విన్, నైన్త్ ప్లేస్లో భువనేశ్వర్ కుమార్, టెన్త్ ప్లేయర్గా హర్షదీప్ సింగ్, లెవెంత్ ప్లేయర్గా హర్షల్ పటేల్. ఇది నా ఒపీనియన్ ప్రకారం T20 వరల్డ్ కప్కి బెస్ట్ ఫైనల్ 11 ఫర్ టీమిండియా. ఫైనల్ 11ని చూసుకుంటే అక్షర్ పటేల్, అశ్విన్ రూపంలో ఆల్రౌండ్ స్పిన్నర్స్ ఉన్నారు. పి హర్షదీప్ అండ్ హర్షల్ పటేల్లకి తోడు హార్దిక్ పాండ్యా లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. ఇక బ్యాటింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. మరి మీ ఒపీనియన్ ప్రకారం మీ బెస్ట్ ఫైనల్ 11 ఏంటో కింద కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. ఈసారి రోహిత్ నాయకత్వంలో టీమిండియా అన్ని అడ్డంకులను దాటి మరోసారి T20 వరల్డ్ కప్ గెలవాలని కోరుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.